ఈరోజు కంటకవాక్యం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. కీర్తనల గ్రంథము 119:33. ప్రియులారా, మనుషులమైన మనము పరిశుద్ధముగా ఉండడం కన్నా పాపం చేయుటకే ఎక్కువగా ఇష్టపడుతుంటాము. అందుకే మంచి లక్షణాల కన్నా చెడు లక్షణాలు మనకు తొందరగా అలవాటు పడతాయి. ఇందుకు గల కారణము మన మొదటి మానవులైన ఆదాము అవ్వలు చేసిన పాపమేనని మనం గుర్తించవచ్చు. వారి వలననే పాపము ఈ లోకానికి వచ్చి మనందరినీ తన బానిసలుగా చేసుకుంది. దేవుని మాటకు లోబడకపోవడం వలననే మనం ఈ మూర్ఖ స్వభావమును కలిగి ఉన్నాము. అందుకే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అని. ప్రియులారా, మానవుల హృదయాలోచనలు ఎల్లప్పుడూ పాపమునే కోరుకుంటాయి. అందుకే భక్తుడు, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును అని దేవునితో అంటున్నాడు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని పోలికగా మనం మారాలంటే ఎప్పటికీ అది సాధ్యం కాదు. మనం ఎటువంటి పాపపు స్వభావం గలవారమైనను దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకున్నట్లయితే మన ప్రతి పాపపు స్వభావము మనలను విడిచిపోతుంది. అందుకే మన పితరులలో అనేకులు దేవుని సన్నిధిలో గడుపుటకు ఆశ గలవారై ఉన్నారు. దేవుని సన్నిధిలో గడుపువానికి కలుగు ప్రయోజనాలను గురించి మోషే భక్తుడు తన అనుభవపూర్వకముగా ఈ విధముగా వ్రాసి ఉంచాడు. మహోన్నతుని చాటను నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కుదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అని. ప్రియులారా, మనం దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన మార్గంలో నడిచినప్పుడే ఆయన చేత గొప్పగా ఆశీర్వదింపబడతాము. అందుకే ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారముగా జీవించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము దేవుని వాక్యానుసారముగా జీవించుటకు దేవుణ్ణి మనం ఆశ్రయించాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పోలికగా మారుదాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధిలో మనలను జీవింపజేయునుగాక. ఆమేన్.